అస్మత్ గురుభ్యో నమః. జాతకంలో గ్రహ సంచారం బాగుండకపోతే ఏం చేయాలి? దానికి చక్కగా మీ దగ్గర పురోహితులు ఉంటారు, జాతక సమ్రాట్లు ఉంటారు, అలాంటి పెద్దలంతా ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కానీ మీకు భయం ఏమిటంటే, మీకే కాదు చాలామంది భయం, ఏమోనండి ఇన్ని వేల జపం, ఇన్ని యాగాలు ఇవన్నీ అంటారండి, ఇవన్నీ మేము చేసుకోగలమా అండి, మా వల్ల అవుతుందా అండి? నిజమే, చేసుకోవద్దని అంటలేదు నేను, శక్తి మేరకు చేసుకోవాలి, కానీ మా వల్ల కావటం లేదండి అని భయపడతారు చాలామంది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, ఇది ఎవరిని కూడా అవమానిస్తున్నట్టు కాదండోయ్, గమనించండి దయచేసి, శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే. మరొకప్పుడు జ్యోతిషాన్ని పట్టుకుని ఎంత వేళాకోళం చేశారండి 1970 కంటే ముందు? మరి వాస్తు శాస్త్రాన్ని పట్టుకుని ఎంత వేళాకోళం చేశారు? మరి 1975 వచ్చేనాటికి రోడ్డు పక్కని వాస్తు శాస్త్రం 30 రోజుల్లో నేర్చుకోండి. అలాంటి పుస్తకాలు చదివి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదండి, మన శాస్త్రాలన్నీ మంచివే, కానీ అందుబాటులోకి తేవాలి ప్రతి వాళ్ళకి కూడా. దీనికోసమే 550 సంవత్సరాల కిందట విజయనగర సామ్రాజ్యం ఉన్న రోజుల్లో అక్కడ మనకి కంచి అటు ప్రాంతాల్లో, మేల్కోట ఇలాంటి ప్రాంతాల్లో కొందరు పెద్దలు ఉండేవారు. వాళ్ళల్లో వేదాంత దేశకులైన పెద్దలు ఆయన. ఆయన అద్భుతమైన గ్రంథాలు రాశారు, స్తోత్రాలు రాశారు. వాటిల్లో ఏ ఒక్క శ్లోకం చదువుకున్నా ఆ ఫలితం లభిస్తుంది. ఏమిటంటే, ఆయన ఒక చోట ఎవరి మీదో ఏదో వచ్చింది, వెంకటేశ్వర స్వామి భార్యలు ఎంతమంది అని అడిగేట పాపం. అంటే శ్రీదేవి భూదేవి అలమేనం కానండి, తర్వాత సప్లిమెంటరీ క్యాండిడేట్ బీబీ నాయించారని అట్టేవాడు అని పాపం. కాదయ్యా, ఆవిడ నవలు పెట్టండి, 4 భార్యలు అన్న అత్తాయి. 4 ఆవిడ ఎక్కడుందండి? ఆయన హృదయంలో ఉన్న దయాదేవి ఆయన 4 భార్య అన్నారు ఈయన. దయాశతకం అని చెప్పి 100 శ్లోకాల పైన రాశారు. దాంట్లో ఏమిటా, లక్ష్మీదేవి పక్కన కూర్చుంటుంటే ఏమండి కోపడతారేమిటి, వాడు డబ్బు లేక తప్పు చేశాడండి అంటుంటే ఆవిడ. ఇటుపక్కకి తిరిగితే భూదే ఉంటుందట, మీకు ఓర్పు ఉండాలండి బాగుంది అంటుంటే ఆవిడ. పక్కే చూద్దామంటే కళ్ళలో నీళాదే ఉంటుందట, ఊరుకుందరు పిల్లాడు అంటుందట. వీళ్ళ ముగ్గురు వల్ల కాదని చెప్పి లోపల చూసుకున్నట్ట అంతర్యామిగా, లోపల దయాదే ఉండి దయ చూపించండి అయ్యా పిల్లాడి మీద అంటుందట. ఎంత చమత్కారంగా రాశారు. ఆ తిరుపతి కొండని ఒక శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకం చదివినట్టయితే నవగ్రహ బాధలు, అసలు గ్రహబాధలు ఏ ఉన్నా తొలగిపోతాయని చెప్పి ఎవరు చెప్పారు తెలుసిన, అప్పయ్య దీక్షితుల వారు చెప్పారు సాక్షాత్తుగా. ఎందుకంటే వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా శ్లోకం ఉంది. ఏమిటది, మేమంతా గ్రహాలు పడలేకని చెప్పి గ్రహబాధలు అని చెప్పి వాళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఆ గ్రహాలన్నీ నీకోసం వచ్చాయ్యా, సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధాన వాళ్ళంతా వచ్చారయ్యా వెంకటేశ మెడకు తెచ్చుకో అని శ్లోకం ఉంది. దానికి మూలం ఇగో చెప్తున్నారు. ఏమిటంటే ఆయన చూసి, తిరుపతి వెళ్ళరా అబ్బాయి, వెళ్ళలేవా, ఆ పక్కకి తిరుగు, తిరిగి దండం పెట్టుకో. ఎవరికో తెలుసునా, తిరుపతి కొండకి దండం పెట్టుకో. అవునండి, కొండకి దండం పెడితే ప్రయోజనం ఏంటండి? అది తిరుపతి కొండ కాదురా నాన్న, బెల్లపు గడ్డ. ఓ నాయనో, బెల్లపు గడ్డలు 7 గడ్డలు ఉన్నాయండి అక్కడ. అవునాయనా, ఏమిటో బెల్లపు గడ్డ తెలుసునా? అదేమిటి, భగవంతుడు హృదయంలో దయ అనేది ఉంది చూసావా, ఆ దయ చెరుకు రస ప్రవాహంలా వచ్చి నేల మీద పడి, భూమి అంటే అగ్నికి సంబంధం కదా, ఈ అగ్ని వల్ల కళపెడ కళపెడ ఆ చెరుకు రసం అంతా కాగిపోయి బెల్లం కింద మారిపోయి 7 గడ్డలు కట్టింది. అంచేత దండం పెట్టుకో. ఎంత అందమైన రూపకల్పనండి. ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షు సారస్రవంచేవ యన్మూర్చ శర్కరాయితం. కర్ణాటకలో ఇప్పటికీ, తమిళనాడులో కూడా ఈ దయాశతకాన్ని శ్రద్ధగా చదివిస్తారు. స్కూలుకి వెళ్ళే పిల్లల చేత అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. ధన సంపాదన కోసం కష్టమైన వాళ్ళు అది చదువుకుంటారు, వాళ్ళకి తగిన వసతి లభిస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రపద్యే, నేను నమస్కరిస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను తం గిరిం ఆ కొండకి. ఏ కొండయ్యా,
ఎన్నో కొండలున్నాయి, ఏడు కొండల వాడ అంటే ఈయనే వస్తాడు కదా, కొండలయ్య అంటే ఈయనే కదా. కొండలో చాలామంది ఉన్నారు, మరి కొండలయ్య అంటే ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? వెంకటేశ్వర స్వామిని. కొండల గుహల లోపల ఉంటాడు నరసింహుడు, మరి ఆయన కొండలయ్యని ఎవరైనా అంటారా? అనరు. అలాంటిది ప్రపద్యే తం గిరిం ప్రాయ బహుశ శ్రీనివాస అనుకంపయ. శ్రీనివాసుని అనుకంప, అనుకంప అంటే అర్థం మనస్సులో ఉండే దయ. పిల్లవాడు కష్టపడుతుంటే అయ్యో అని కళ్ళనీళ్ళు తినడం, అది అనుకంప. శ్రీనివాస అనుకంపయ ఇచ్చు సార స్రవంచేవ చెరుకు రసము ప్రవహించి వచ్చి యన్మూర్చ శర్కరాయితం. చక్కెర మూర్తి కట్టినట్టుగా అంటే బెల్లపు గడ్డ మూర్తి కట్టినట్టుగా అయిపోయి ఏడు గడ్డల కింద మారిందయ్యా. అదేదో కాదు, వెంకటేశ్వరం ఉన్నాడా లేదా ఆ తర్వాత చూసుకుందాం. వెంకటేశ్వర స్వామి దయారూపమే, అదిగో ఆ ఏడు కొండల కింద మారిందయ్యా. దండం పెట్టుకోండి అయ్యా, అటు పక్కకి తిరగండి అయ్యా, నమస్కరించండి అయ్యా. ఎందుకోసమో తెలుసినా, అన్నమయ్య చెప్పాడు, నింగినున్న దేవతల నిజవాసము. మనమైతే సంవత్సరానికి ఒకసారో మూడేళ్ళకి ఒకసారో పెడుతుంటాం, లేదా ఏమైనా ఫలితం వస్తే వెంకటేశాన్ని కొబ్బరికాయ కొడతా, నా జుట్టు నీకు ఇస్తా అని అంటాం పాపం. కానీ మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెడతాం. కానీ వాళ్ళు నింగినున్న దేవతల నిజవాసము, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉంటారు పాపం. ఆఖరికి అక్కడ కొండలు, కోనలు, చెట్లు, నీళ్లు, నీళ్లలో చేపలు, అందరూ దేవతలే అని చెప్పి 4000 తమిళ పాసురాల్లో ఉంది తమాషాగా. అందుకని ఆ కొండకి నమస్కరిద్దాం, ఏడు కొండలకి నమస్కరించుకుందాం, మన ఫలితాన్ని పొందుతాం మనం. అదనమాట. అంటే స్వామి ఎంత ఘనంగా ఉన్నాడు చూడండి. అంటే గ్రహాలు ఏ గ్రహమైనా సరే, అదే త్యాగరాజస్వామి కూడా చమత్కరించారు, గ్రహబలమేమిరా రహమానుగ్రహ బలము కాక అన్నారు ఆయన తమాషాగా. దీన్ని మళ్ళీ వేరే కాదుందనుకోండి, అది వేరే. అంచేత మీ నమ్మిన దేవుణ్ణి నమస్కరించండి. ఇక్కడ వెంకటేశ్వరం చెప్పుకుంటున్నాం, లేదండి మాకు వేరే దేవుడు, నమస్కరించండి. నమస్కరించి గ్రహబాధ తొలగించు. సరే మీకు శక్తి ఉంది, డబ్బు ఉంది, పరివారం ఉంది, చేసుకోగలరు. చక్కగా పెద్దలను అడిగి తగిన పద్ధతిలో హోమం చేసుకోండి, శాంతి చేసుకోండి. చేసుకుని అక్కడి నుంచి కూడా దానాలు ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదండి, అది గమనించండి. అంతేకాదు ఇళ్లల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఒక 15 రోజులు 40 రోజుల పాటు తాత హారతి కర్పూరం వెలిగించి ఇంట్లో ప్రతి గుమ్మానికి హారతి ఇచ్చేసేసి హారతి బయటపడేయండి అంతే. ఇది కూడా దీనివల్ల ఏమిటి, దుష్టగ్రహాల బారి నుంచి ఇల్లుని కూడా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా మంత్రశాస్త్ర రహస్యాలు ఉన్నాయి అధర్వణ వేదంలో, కానీ ఎందుకో పెద్దలంతా వీటికి ప్రాచుర్యాన్ని తీసుకుని రావటం లేదు. స్వస్తి, నమస్కారం.